కేటీఆర్కు హటవో సిరిసిల్లకో బచవో అనే నినాదంతో ఓయూ జేఏసీ బృందం ఈరోజు ఎల్లారెడ్డిపేటకు విచ్చేసి కేటీఆర్కు మరో పేరు ఇసుక బాబా అని నామకరణం చేశారు. అలాగే కేటీఆర్ను ఓడించడం లక్ష్యంగా ఓయూ జేఏసీ గతం తొక్కింది. అనంతరం దరువు ఎల్లన్న మాట్లాడుతూ భూగర్భ జలాలను నాశనం చేసిన ఘనత కేటీఆర్దని, కేటీఆర్ అండదండలు చూసుకుని ప్రజాప్రతినిధి మాలా మాదిగలపై దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, అలాంటి అహంకార పూరితమైన మాటలు మాట్లాడితే రానున్న రోజుల్లో మాలా మాదిగలు తగిన బుద్ధి చెబుతారని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దరువు ఎల్లన్న ఓయూ జేఏసీ దుర్గం భాస్కర్, ఓయూ జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి బుగ్గ కృష్ణమూర్తి మరియు మండలం మహాకూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేయనదేమనగా, ఈరోజు కార్యక్రమము విద్యార్థి జేఏసీ పక్షాన నిలబడ్డ మాకు కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి, మహాకూటమి బలపరిచినటువంటి కేకే మహేందర్రెడ్డి అని గెలిపించాలని చెప్పి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి అక్క సునీత గారు, అలాగే గౌసన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి గారు, అలాగే దొమ్మటి నరసాగర్ మండల అధ్యక్షులు, అలాగే లక్ష్మారెడ్డి గారు, మా విద్యార్థి జేఏసీ నాయకులైన రమేష్ గారు, శ్రీనివాస్ గారు, దుర్గం భాస్కర్ గారు, అలాగే టీజేఎస్కి సంబంధించినటువంటి విద్యా నాయకులు, పార్టీ నాయకులు, మిగతా తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ, మిగతా మిత్రపక్షాలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కోదండరాం సారు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోసిన వ్యక్తి, విద్యార్థులుగా మేము తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోసిన వ్యక్తులం. ఇలా కోదండరాం సారు మాట్లాడితే తప్పైతుంది, విద్యార్థులు మాట్లాడితే తప్పైతుంది, కేవలం అయ్యా కొడుకులు మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. ఇంత దుర్మార్గం ఆ తెలంగాణలో ఎందుకు సహించాలా మీ పరిపాలన? కేటీఆర్కు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల అందరి పక్షాన మేము ఉస్మానియా విద్యార్థి జేఏసీగా ఒక నామకరణం చేస్తున్నాం. ఆయన పేరు కేటీఆర్ కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలామంది దొంగ బాబాలను చూసినాం, డేరా బాబాలను కూడా చూసినాం. మోసం చేసే వాళ్ళు బాబాల పేరు మీద బయటకు వచ్చి వాళ్ళ దొంగ వ్యాపారాలని బాబాల ముసుగులో చేశారు. కానీ కేటీఆర్ చేసినటువంటి భాగవతం అంతా ఇంత కాదు. మానేరు తల్లి వాగులో ఉన్నటువంటి ఆ మానేరు తల్లి కడుపును మొత్తం దోసుకపోయింది, ఇసుకను మొత్తం దోసుకపోయింది. కాబట్టి ఇలా కేటీఆర్కు కేటీఆర్ అనే పేరు కంటే కూడా ఇసుక బాబా అని పేరు పెడితే మంచిగుంటుందని చెప్పేసి నేను భావిస్తాను. సిరిసిల్లలో ఇసుక బాబా చొరబడ్డాడు. ఇసుక బాబా ఆయన బయటికి కనబడతాడు, రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఏ ఇంత అహంకారమా? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్రమంతా తిరుగుతున్నావు కదా. ఎల్లారెడ్డిపేటలో ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్య పౌరుని యొక్క సమస్యలు ఎందుకు నీకు తెలుసా? ఇలా ఈ రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి నీకు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు భిక్ష పెట్టి రాజకీయ జన్మనిస్తే ఎన్ననైనా సిరిసిల్ల ప్రజల పాపాన్ని పట్టించుకున్న పాపాన పోయినవా? ఒక్క సమస్య విన్నవా? ఒక గోడు విన్నవా? ఒక ముస్లిం అన్న నేను డబుల్ బెడ్రూమ్ గురించి నేను అప్లై చేసుకుంటే నా అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు తమ్మే అని చెప్పేసి నాతో మొరవైండు. ఇదే ఎల్లారెడ్డిపేటకి సంబంధించినటువంటి ముస్లిం ఒక యువకుడు. ఎంతోమంది ఇట్లా చాలా నానా తిప్పలు పడుతున్నటువంటి సందర్భం. నిన్ననే నేను ఆ వాట్సాప్లో చూసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్నటువంటి ఇక్కడ స్థానిక నాయకుడు జడ్పిటిస్ అనేటువంటి తోట ఆగాయ గారు మాలల్ని మాదిగల్ని తన ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ ఉంటే ఇదా మీ అహంకారం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాల మాదిగలు మీకు కండ కనబడతలేరా? ఇంత అహంకారమా? మా జాతులు, మా దళిత జాతుల పట్ల మీరు చూపించే ప్రేమ ఇదా? ఏ కేటీఆర్ అహంకారం ఆ బలుపు చూసుకొని మాట్లాడుతున్నారా? మీరు కబర్దారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. మాల మాదిగల్ని మీరు కించపరచుడు, అవమానపరచుడు, నానా బూతులు తిట్టుడు, ఇది మీ సంస్కారం. దయచేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలారా, మీరందరూ గమనిస్తున్నారు, వీళ్ళ అహంకారం ఇది. మన ప్రజల్ని దోసుకొని, మన సొమ్ము దోసుకొని, మన ఇసుకను దోసుకొని పోయి కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఇలా ఒక మండలానికి ఒకళ్ళు మోపై ఇట్లా కోట్ల రూపాయలు మన శ్రమని, మన నెత్తురు చెమటల్ని ఇలా వాళ్ళు సొమ్ముగా చేసుకున్నారు. అందుకనే దళితులు అంటే వివక్ష. నేరల దళితుల్ని ఎట్లా చిత్రహింసలు పెట్టారో మనం చూసినాం. ఇప్పటికీ వాళ్లకు సంసార జీవితానికి పనికి రాకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కేటీఆర్ పాలన, కేసీఆర్ పాలన, అయ్యా కొడుకులు చేసినటువంటి పరిపాలన ప్రజల కోసం కాదు, వాళ్ళు సొమ్ములు సంపాదించుకోవడానికి చేసిన పరిపాలన. ఎన్ని రోజులు మోయాలి? ఇంకా మేము విద్యార్థులుగా భరించినాం, ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం వస్తాయని చెప్పేసి చెప్పారు కదా, ఊరికొక ఉద్యోగం కూడా రా. ఎందుకు సహించాలి మిమ్మల్ని? ఎందుకు ఓట్లు వేయాలి మీకు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు?
కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మీ బిడ్డలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిన మా అందరు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతుంది ఉల్టా. దుబాయ్లకు మస్కట్లకు వరుసలు పోయినటువంటి బిడ్డలు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చాలామంది వలసలు పోయారు. తెలంగాణ వస్తే తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తారని చెప్పేసి ఆశపడ్డాం, కానీ ఆశ నెరవేరలే. ఇంకా దుబాయ్లకు మస్కట్లకు వలసలు పోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. దీనికోసం ఆ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది. 120 కేసులు మోస్తున్నాం ఒక్కొక్కరు. మా అందరి మీద 120 కేసులు ఉన్నాయి. వందలాది కేసులు మోయాలి. చెంచర్ కూడా చెర్రపల్లి జీవితాలు అనుభవించాలి. మీకు మళ్ళీ ఓట్లు వేసుకుంటే మిమ్మల్ని గద్దెనెక్కించాలనా? మీ పాలన ఒడిసింది, మీకు నూకలు ఒడిసినాయి సిరిసిల్ల ప్రాంతంలో. కేటీఆర్ నువ్వు పెట్టబెట్టి చదువుకొని పోవాల్సిన సమయం ఆసనమైనది. దయచేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలారా, మీ బిడ్డగా చెప్తున్నా, ఒక విద్యార్థిగా చెప్తున్నా, నిరుద్యోగులారా, కేటీఆర్కు హఠావో సిరిసిల్లకు బచావో అని చెప్తా ఉన్నా. ఒక దళిత బిడ్డగా చెప్తున్నా, నా దళిత సమాజ ప్రజలారా, కేటీఆర్కు హఠావో, మన దళిత హక్కులు, మన అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలంటే కేటీఆర్కు హఠావో సిరిసిల్లకు బచావో అని చెప్తా ఉన్నా. ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్తా ఉన్నా, ఉద్యమకారులారా, తెలంగాణ కోసం రెయిన్బోలు కష్టపడి ప్రజలు మమేకమైతున్నటువంటి ఉద్యమకారులారా, కేటీఆర్కు హఠావో సిరిసిల్లకు బచావో అని చెప్తా ఉన్నా. ఒక కళాకారుడు చెప్తున్నా, ఆటై పాటై డప్పు సంకనేసుకొని ప్రతి జిల్లా తిరిగినటువంటి వ్యక్తిగా ఒక కళాకారుడు చెప్తున్నా, కేటీఆర్కు హఠావో సిరిసిల్లకు బచావో అని చెప్పేసి చెప్తా ఉన్నా. మీ అందరి బిడ్డగా ఇలా కేటీఆర్ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ దొర అహంకార పరిపాలన అంతమొందించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహాకూటమి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి నలుగురి కోసం దొరలకు, ఆ నలుగురు చేస్తున్నటువంటి పరిపాలన దొరలకు, ఇలా ప్రజలకు మధ్యన ఒక యుద్ధం, ఎన్నికల యుద్ధం మొదలైంది. ఈ ఎన్నికల యుద్ధంలో ప్రజల వైపున నిలబడ్డ నాయకుడు మన కేకే మహేందరన్. ఈ కేకే మహేందరన్ నాటిన విత్తనాలు, ఉద్యమ విత్తనాలు ప్రారంభం నుంచి ఇక్కడ ఉన్నాయి. ఆ ఉద్యమ విత్తనాలు ఫలాలుగా కోసుకొని పోయిన వాడు కేటీఆర్. కాబట్టి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు తెలుసు, గతంలో అరటి పండు గుర్తు మీద పోటీ చేసిన మహేందరన్న కేవలం 171 ఓట్లతోటి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అది ఓటమి కాదు, నైతిక విజయమే, నైతిక విజయమే. మధ్యలో ఒక ఆయనకు సంబంధించిన కుటుంబ, ఆయనకు సంబంధించిన బంధువు కొండూరు రవీంద్రరావు అనబడే వ్యక్తి మాటలు మాట్లాడితే మొన్న రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిన మాటల్ని, చిల్లర మాటలు, అవేం మాటలు, ఇది సంస్కారం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజలు వాటిని నమ్మట్లేదని మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మకపోతే మీకెందుకు భయం? మీరు సపోర్ట్ ఉండొచ్చు కదా. రేవంత్ రెడ్డి విమర్శించి కూడా రోజు ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. భూచోడు భూచోడు అని చెప్పేసి చిన్నపిల్లలకు అన్నం తినబెట్టేటప్పుడు నీకు భూచోడిని పట్టిస్తా, భూచోడిని పట్టిస్తా అంటారు. ఇలా తల్లులు ఆ భూచోడిని చూపించాలంటే గులాబీ కండువలు వేసుకునే వాళ్ళని చూపించే పరిస్థితి వచ్చింది ఇలా గ్రామాలకు. కాబట్టి భయపడుతురు, దయచేసి మీరు తిరుగుతుంటే చిన్నపిల్లలు భయపడుతురు, మీకు దండం పెడతా జర, మిమ్మల్ని చూసి భయపడుతురు ప్రజలందరూ కూడా. కాబట్టి ప్రజలారా, మీరు భయపడకండి. కాంగ్రెస్ పార్టీ మహాకూటమి మా సార్ కోదండరామ్ సారు, అలాగే అన్ని పార్టీలు కూడా మహాకూటమి ఏర్పడ్డాయి. ఆ మహాకూటమి అభ్యర్థి కేకే మహేందరన్న 171 ఓట్లతోటి ఓడిపోయిన బిడ్డ, అది నీ ఓటమి కాదు. మేము ఇలా గెలిపించడానికి, భారీ మెజార్తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాప కింద నీరులా ఒక సైలెన్స్ ఓటు బ్యాంకు సిరిసిల్లలో నమోదై ఉన్నది. తండోప తండాలుగా మన సిరిసిల్లలో బహిరంగ సభ జరిగినప్పుడు తండోప తండాలుగా జనం వచ్చారు. చాలామంది అక్కడక్కడ వాహనాలు ఆపారు. ఇంకా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే యుద్ధంలో, ఈ జరుగుతున్న యుద్ధంలో కేకే మహేందరరెడ్డి గారు మన వైపు, ప్రజల వైపు నిలబడ్డాడు. ప్రజల వైపు నిలబడ్డ నాయకుడిని గెలిపించుకోవాలి, అహంకారం వైపు నిలబడ్డ నాయకుడిని కాదు. అహంకారంతో ఇసుక బాబా చేస్తున్న మోసాలని అరికట్టాలి మనం. డేరా బాబాకి ఎట్లా జరిగిందో ఇవాళ ఇసుక బాబా కూడా ఎట్లా జరగాలి. ఇసుక మన ఇసుకం దొరకపోతున్నప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలి? నీళ్ళు ఎక్కడ ఆగుతాయి? ఇంతకుముందు ఆవునూరులో ఒక మీటింగ్ పెట్టి వస్తుంది, ఆ తల్లి అడుగుతుంది, దుర్గవ తల్లి అడుగుతుంది ఆమె, బిడ్డ మొత్తం ఇసుకనంతా దోసుకపోతున్నారు, నీళ్ళు ఎట్లా ఆగుతాయి బిడ్డ ఇక్కడ అని చెప్పేసి. సామాన్య ప్రజలకు, ఒక సామాన్య పేద ముసలి తల్లికున్న అవగాహన మీకు లేకపోతే ఎట్లా, నీళ్ళు ఎట్లా ఆగుతాయి? ఉన్నది అవగాహన లేక కాదు. ఇక్కడ నీళ్ళు ఆగితే కేటీఆర్కి వచ్చేది ఏముంది? ఇక్కడ నీళ్ళ గురించి, ఇక్కడ నియామకాల గురించి, ఇక్కడ భూముల గురించి, ఇక్కడ వ్యవసాయం గురించి ఆయనకి ఎందుకు పట్టింపు? సిరిసిల్ల వ్యవసాయం జరిగితే ఎంత, జరగకపోతే ఎంత? సిరిసిల్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? చేనేత కార్మికులు చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? కాబట్టి సిరిసిల్ల సమస్యలు ఆయనకు పట్టవు. సిరిసిల్ల నియోజకవర్గము ఓట్లు కావాలి.
తలకాయలు లెక్క పెట్టుకుంటారు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పడతాయని. తలకాయలు లెక్క పెట్టుకుంటారు కానీ ప్రజల్ని కాదు, వీళ్ళంతా మనుషులని లెక్క పెట్టట్లే. మనుషులని లెక్క పెట్టిన వాళ్ళను మనం ఎందుకు లెక్క పెట్టుకోవాలి? కాబట్టి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందరు కూడా మేము ఉస్మానియా విద్యార్థి చేసి పక్షాన మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చేతులు జోడించి మేము చెప్తా ఉన్నాం, కేటీఆర్కు హఠావో, సిరిసిల్లకు బచావో. సిరిసిల్లకు బచావో అంటే మహేందర్ రెడ్డి అన్నను చేతు గుర్తు ఓటేసి మహేందర్ రెడ్డి గెలిపించడమే, మన సిరిసిల్లను కాపాడుకోవడం అని చెప్పేసి తెలియజేస్తాను. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మన నీళ్లు మనకు దక్కాలన్నా, మన వాగు ఇసుక మనకు దక్కాలన్నా, మన చేనేత కార్మికుల ఆత్మహత్య లాగాలన్నా మహేందర్ రెడ్డి అన్నను గెలిపించుకోవడమే ఇలా మనకు ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పేసి కేసీఆర్ నియంత పాలన నుండి తెలంగాణను విముక్తి చేసుకుందాం, కేటీఆర్కు హఠావో, సిరిసిల్లకు బచావో అనే నినాదంతో ఇలా సిరిసిల్ల నియోజకవర్గం అంతా తిరుగుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రజలు మా ప్రజల్ని మా సామాన్య ప్రజల్ని కాయాకష్టం చేసుకునే ప్రజల్ని చైతన్యం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మహేందర్ రెడ్డి అన్న గెలుపు ఖాయం అనే తంగలపిల్ల కూడా ర్యాలీ చూస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బిడ్డ నువ్వు అరటిపండు గుర్తు మహేందర్ అన్నావు కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి దీంతో మహేందర్ అన్న గెలుపు తథ్యం అని చెప్పేసి తేలిపోయింది. వారి మీద గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. దయచేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆత్మగౌరవాన్ని చంపుకొని కొంతమంది దాంట్లో ఉన్నట్టుగా మాకు తెలిసింది. మీరు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు. మిత్రులారా, అన్నలారా, మీరు మా అన్నలే ఏదో అనుకొని భ్రమపడి మీరు గులాబీ కండువాలు కట్టుకొని పోయిరు. దయచేసి మీరు కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని అక్కడ ఉండే కంటే ఆత్మగౌరవంగా బయటికి రండి. చాలామంది మొన్ననే ఒక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువ కప్పుకున్నంత కాలం నేను గులాంగిరి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఇక్కడ నియంత పాలన తప్ప వేరు లేదని చెప్పేసి ఎంపీ అయ్యిండు కూడా గులాబీ కండువ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాబట్టి దయచేసి కూడా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఆత్మగౌరవం బతికించే మన ప్రజల ఆత్మగౌరవం పక్షాన నిలబడడానికి మీరు అందరు సన్నద్ధం కావాలని చెప్పేసి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మహేందర్ అన్న కోటేసి గెలిపించాలని చెప్పేసి విద్యార్థి చేసి పక్షాన మనస్ఫూర్తిగా అమరవీరులు కలలు కన్న తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆ నిర్మాణంలో మాతో మేము చెప్పిన మాటలకి మాతో పాటు మీరు కూడా ప్రజలందరి ఓటు మహేందర్ అన్నకేసి గెలిపిస్తారని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.